ఇప్పుడు ఈ సాధనలో ఉన్నవాళ్ళు ఈ మరణ భయాన్ని పోగొట్టుకుంటారా, లేకపోతే అసలు వాళ్ళు ఎప్పుడు మరణిస్తారో తెలుస్తుందా, లేదు ప్రాణాన్ని ఎక్కడ ఏ సమయంలో ఏ విధంగా వదలాలి అనేది ఏమన్నా వీరికి ఏమన్నా అవగాహన ఏర్పడుతుందండి? ఉంటుందండి, అది సాధకుల యొక్క అంతర్గత ప్రేరణ, వాళ్ళ సాధన ఎఫిషియన్సీని బట్టి ఉంటుంది, నేర్చుకోవాలి తెలుసుకోవాలనే కుతూహలాన్ని బట్టి ఉంటుంది. అందరికీ అది తెలియదు, చచ్చిపోతామంటే భయపడే వాళ్ళు ఇంకా మా సాధకుల్లో చాలామంది కనిపిస్తారు. ఎన్నిసార్లు చెప్తా, క్లాస్ ఉన్నప్పుడల్లా మరణం గురించి చెప్తాం, ఏమన్నా భయపడాల్సిందేం లేదు, హ్యాపీగా ఉంటుంది చచ్చిపోయేటప్పుడు నిజానికి. కానీ భయపడుతూనే ఉంటారు కొంతమంది, అది వాళ్ళ సంస్కారం, ఇంకా మనం ఏం చేయలేము, లోపల ఇంప్రింట్స్ ఉంటాయి. సో ధ్యానం కూడా రెగ్యులర్గా చేయండి, రెండు పూట్ల అని చెప్తాం, ఒక పూట చేస్తున్నామండి అంటారు. నిన్న కూడా మా మీటింగ్లో కాయసిద్ధి యోగా రెండుసార్లు చేయాలి, చేస్తున్నారా, ఎంతమంది చేస్తున్నారంటే ఐదు ఆరుగురు ఎత్తారు 100 మందిలో, ఒక ఆవిడ సగం ఎత్తింది. నేను అన్నా ఒక పూట చేసేవాళ్ళు చేయొద్దని చెప్పాను. అట్లా అది సాధకుల ఆస్పిరేషన్ని బట్టి ఉంటుందండి. కానీ సిద్ధి పొందటం అనేది పొందగలుగుతారు. సిద్ధులై నేనేదో చూపిస్తాననే దానికి ఆశపడద్దు, ఎందుకంటే శివసిద్ధి కుండలిని యోగాభ్యాసం ఉద్దేశం ఏంటంటే క్రమంగా ముక్తికి వెళ్ళడం, అట్ ద సేమ్ టైం లౌకిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దారికి తెచ్చుకోవటం, స్ట్రీమ్లైన్ యువర్ బాడీ మైండ్ అండ్ సోల్, అలాగే మన కర్మల గురించి తెలుసుకుని వాటిని తొలగించుకునే ప్రయత్నం, మీ ఎమోషన్స్ అన్నింటినీ అదుపులో ఉంచుకుంటూ అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ, ఎవరితోటి వీడు నాకు పడతాడు పడడు అని ఉండదు, మేము శత్రువు కూడా సుఖిన భవంతం చెప్తాం ప్రతిరోజు, ఉంటారు మనకి పడని వాళ్ళు ఉంటారు, మనం అంటే పడని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా సర్టెన్ లెవెల్లో మనం ఇచ్చే ఈ బ్లెస్సింగ్స్ వల్ల అందరూ మనం కావాలనుకుంటారు, మనం అందరూ కావాలనుకుంటాం, అందరిలో భగవంతుణ్ణి చూడగలుగుతాం. అవును, అంటే ఇక్కడికి వచ్చి ఈ కోర్స్ నేర్చుకోవాలి, మీ దగ్గరకు వచ్చి ఈ జ్ఞానం తీసుకోవాలి, ఈ సాధన చేయాలి అనుకున్నవారు ఎలా సంప్రదించాలి మిమ్మల్ని? సిద్ధ విద్యాపీఠం ఆశ్రమం పాప వినాశనం అనే గ్రామంలో ఉంది, ఇది ఘంటసాల మండలం, కృష్ణా జిల్లా అండి. అదేనమ్మా, ఎందుకంటే ఆన్లైన్లో కూడా ఏదైనా ఉంటే, ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పుడు యూత్ చాలామంది ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ ఈ బ్రహ్మచర్యం దీని మీద అవగాహన కల్పిస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది కదా, అందుకని మీరు ఈ ఆన్లైన్లో మీరు ఈ కోర్స్ని ఏ విధంగా అందిస్తున్నారు కాస్త చెప్తే. ఒట్టి కాయసిద్ధి, సింపుల్గా కాయసిద్ధి ఒక్కటి నేర్పడానికి కూడా వీలుందండి, అదొకటి వేరేగా నేర్పగలుగుతాం ఆన్లైన్. జస్ట్ అది ఒక 2 అవర్ సెషన్ అండి, దాంట్లో నేను ప్రాక్టీస్ చేపిస్తాను, థియరీ చెప్తూ ప్రాక్టీస్ చేయించాల్సి వస్తుంది, ప్లస్ అదొక్కటే చెప్తూ ఉంటాం కాబట్టి దాంట్లో ఒక 10-15 మినిట్స్ మేము మన సిస్టమ్ యోగాభ్యాసం గురించి కూడా ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉంటే కనుక నెక్స్ట్ ఏది నేర్చుకోవాలనే డైలమా లేకుండా దే కెన్ కమ్ ఇన్ టు దిస్. ఎందరో తల్లిదండ్రులు కూడా అప్పుడు మనది ఈ సత్సంగం చూస్తూ ఉంటారు, వారు కూడా వారి పిల్లలకి ఇప్పుడు ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి కూడా వాళ్ళకి చెప్తే బాగుంటుందేమోనని. లేదండి, 9th క్లాస్ నుంచి మీరు పెట్టేయచ్చు, 14 కంప్లీట్ అయిన దగ్గర నుంచి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ దే ఆర్ ఎలిజిబుల్, వాళ్ళు అటెండ్ అవ్వటం బాగుంటుంది. నా ఇంకొక అడ్వైజ్ ఏంటంటే, ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఏది చేయకుండా పిల్లల్ని చేయమంటే వాళ్ళు చేయరు, జస్ట్ పిల్లలు మీ నుంచి మొలకెత్తిన అంకురాలు. మీరు ఎలా ఉంటే మా తల్లి చెట్టు ఎలా ఉంటే పిల్ల చెట్టు కూడా అలాగే ఉంటుంది, ఏం తేడా ఉండదు. తల్లి ఎలా, తల్లి చెట్టు ఏ పూలు పూస్తే పిల్ల చెట్టు కూడా పెరిగాక అయ్యే పూలు పూస్తుంది, కాబట్టి లక్షణాలు మారవు. తల్లిదండ్రులు కూడా ఇది సాధన చేస్తూ నువ్వు చెయ్యంటే పిల్లలు చేస్తారండి. పరమపూజ్య గురుదేవులు శ్రీ శ్రీ నాగేశ్వర గురుజీ గారు ఎప్పుడు ఈ దేహాన్ని త్యాగం చేశారు, ఎప్పుడు సమాధి చెందారు, వారితో మీకున్నటువంటి అనుబంధం ఏంటి, వారు సమాధి చెందడానికి ముందు మీకేమైనా వ్యక్తిగతంగా వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందా, కాస్త ఆ విషయాలన్నీ కొంత వివరంగా చెప్పండి. గురుగారు తనకి 40వ సంవత్సరం వచ్చేసరికి వారు ఆత్మసాక్షాత్కారం పొందారండి, సిద్ధి పొందారు. సో అప్పటి నుంచి కూడా వారు వేదాద్రి మహర్షి గారికి చాలా ప్రియ శిష్యుడిగా ఉంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా క్లాసెస్, హయ్యర్ లెవెల్లో క్లాసెస్ చెప్పటం ఇదంతా ఉండేది. సో వారి దగ్గర ఇంగ్లీష్లో స్వామీజీ లెక్చర్ ఇస్తూ ఉంటే స్వామీజీ, మరికొందరు ప్రొఫెసర్స్ ఉండేవారు. సో వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పిన దానికి వీరు తెలుగు చెప్పేవారు. అయితే వాళ్ళు 2 లైన్లు చెప్తే ఈయన 6 లైన్లు చెప్పేవారు, చాలా గొప్పగా ఉండేది ట్రాన్స్లేషన్. సో ఫిలాసఫీ అంటే ఇంత ఉందా అనేది వారి లెక్చర్స్ విన్న తర్వాతనే మాకందరికీ అర్థమైంది. సో ఈ రకంగా అక్కడ దాదాపుగా స్వామీజీ దగ్గర ఒక 10 సంవత్సరాలు పూర్తిగా చెప్పడం అది ఉంది. తర్వాత కొన్ని కారణాల వల్ల మనం ఆటోనమస్గా శివసిద్ధి కుండలిని యోగా పేరుతోటి దీన్ని
ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాము. దీని మీద కూడా వీరు బాగా పరిశోధన చేసి ఏది బెటర్గా ఉంటుందనేది యాడ్ చేసుకుంటూ వచ్చారు సబ్జెక్ట్స్ కూడా. సో స్పిరిచువల్ ఇందులో ఎట్లా చెప్తామంటే వారు డెవలప్ చేసిందేనండి నేను చెప్పేది. సో బేసిక్ కోర్స్ ఒకటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అంటాము, 1, 2, 3 మూడు కోర్సులు అవే. సో మూడు అయిపోయిన తర్వాత స్పిరిచువల్ డెవలప్మెంట్ కోర్స్ అంటామండి. సో అందులో కొంచెం ఇన్నర్ డీపర్ మెడిటేషన్స్ నేర్పిస్తూ ఆ కమ్యూనియన్ పొందటానికి కొంత శక్తి కూడా వాళ్ళకి ఎక్స్ట్రా ఇస్తూ చేయించుతాము. ఇవి అయిపోయిన తర్వాత బ్రహ్మజ్ఞానం అనే కోర్స్ చేస్తాం, 6 రోజులు పొద్దునుంచి రాత్రి దాకా ఇక్కడే ఆశ్రమంలో. అంతకుముందు మేము 10-12 సంవత్సరాలు 9 నుంచి 10 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ రిషికేశ్లో ఆశ్రమం మేము అది తీసుకుని అక్కడ చేసేవాళ్ళం. అందరం వెళ్ళేవాళ్ళం, 100 మందిని 2 బ్యాచ్లుగా తీసుకెళ్లేవారు గురుగారు. ఒక బ్యాచ్ హైదరాబాద్ అటు సైడ్ నుంచి వెళ్ళేవారు, ఒక బ్యాచ్ మన వైపు నుంచి వెళ్ళేవారు ఇటు ఏపీ నుంచి. సో ఇలాగా చేస్తూ చేస్తూ ఆయన సమ్హౌ కొంచెం త్వరగానే హీ వాంటెడ్ టు, అంటే ఇప్పుడు సిద్ధి పొందినాకండి కొన్ని సంవత్సరాలకి వాళ్ళు కూడా వెక్స్ అవుతారు. ఇప్పుడు వచ్చే శిష్యులందరూ కాళ్ళు పట్టుకుంటే మనకేమైనా వచ్చేస్తుందేమో, ఆయనకి చెప్పి బ్లెస్సింగ్ ఇప్పించుకుంటే మన పని అయిపోతుంది, ఈ రకంగా ఉండేవాళ్ళే. కానీ నీ ఆయన సాధన మనం తీసుకుని హృదయస్థం చేసుకుని ఇది 10 మందికి పంచుదామనే యాటిట్యూడ్స్ ఉండట్లా. దగ్గరగా ఉండే మాలాంటి వాళ్ళం కూడా ఆయన ఉన్నప్పుడు కంఫర్టబుల్గా ఆయన మీద లీన్ అయిపోయాం. గురుగారు ఉన్నారు, అన్నీ చూసుకుంటారు. సో మేబీ మరి ఏ కారణాల వల్ల ఆయన నిర్ణయించుకున్నారో, దైవ నిర్ణయం అలా ఉందో తెలీదు, హీ డిసైడెడ్ టు గో అవే. సో వెళ్ళే ముందు ఏంటంటే ఆయన కొంతకాలం మా రిక్వెస్ట్ మీద ఆయన లైఫ్ పొడిగించుకున్నారండి, దాదాపు 1.5 సంవత్సరం. ఈ టైంలో ఆయన హీ మేడ్ అస్ నన్ను ఒక రకంగా నన్ను తయారు చేశారని చెప్పుకోవచ్చు. సో భగవంతుడి దయ వల్ల, గురుగారి దయ వల్ల నేను ఇవాళ ఇది మాట్లాడగలుగుతున్నా. బిగినింగ్లో ఆయన మాతో వచ్చిన కొత్తలో మీటింగ్లో మాట్లాడమంటే 2 నిమిషాలు మాట్లాడాక నాకు మెంటల్ బ్లాక్ వచ్చిందండి, మీరే మాట్లాడండి అని కూర్చునేదాన్ని. అంత స్టేజ్ ఫియర్ నాకు. అలాంటిది ఇప్పుడు ఎంతమంది ఉన్నా మాట్లాడగలుగుతున్నాం, అది కూడా వారి అనుగ్రహం వల్ల, వారి ట్రైనింగ్ వల్ల. మేమంతా కూడా ఇలా నాకులాగా ఇంకా అనేక మంది మన మెంబర్స్ ఉన్నారండి, వెల్ అడ్వాన్స్డ్ వాళ్ళందరూ కూడాను. సో ఎవరికి ఎవరు కూడా యోగ సాధనలో ఉండి ఒకరితో ఒకళ్ళు పోల్చుకోవడానికి వీల్లేదు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇవి అనుకోకూడదు మనం. సో ఎవరి స్థాయికి తగినట్టు వాళ్ళు డెవలప్ అవుతూ వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు షైన్ అవుతూ అట్ ద సేమ్ టైం సర్వీస్ చేస్తూ ఉన్నారు అనేక మందికి. ఇప్పుడు మనకి సెంటర్స్ ఉన్నాయి, విజయవాడలో సెంటర్ ఉంది, చక్కగా నడుస్తుంది. మేము ఆన్లైన్ ఫాలోఅప్ ఇస్తున్నాం, మీకు ఆన్లైన్ క్లాసెస్ వదిలేట్లా, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫాలోఅప్ క్లాసెస్. మా దగ్గర ఇంకొక 2 మాస్టర్స్ మార్నింగ్ ఒకళ్ళు ఈవినింగ్ ఒకళ్ళు క్లాస్ తీసుకుంటారు అంటున్నారా రోజు. సో ఇది రెగ్యులర్లీ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో మనకి ఏదన్నా అవుతుందేమో తర్వాత చూడరేమో అనేది లేదు, ఆశ్రమం ఉంది మనకి. సో ఎవరొచ్చినా గైడెన్స్ ఇవ్వగలుగుతాం. ఆశ్రమం కూడా గురువుగారి ఆలోచనే. సో ఆశ్రమం ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అనేది వారి సంకల్పం, మా అండర్స్టాండింగ్ కూడా అదే. సో వారు మాకు ప్రత్యేకించి నువ్వు ఇది చెయ్యని నాకు చెప్పలా, నేనేం చెయ్యాలనుకున్నానో ఆ రకంగా నాకు ఆలోచన కలిగేలాగా ఆయన చేశారు. నోటితో నువ్వు ఇది చెయ్యి, ఈ సాధన చెయ్యని కూడా చెప్పలా. గురువుగారు నాకు ఇలా చెయ్యాలనిపిస్తోందండి అంటే మంచిది చెయ్యండి అనేవారు, అంతే. మౌనం మౌనం, వెళ్ళిపోయే ముందు 1 సంవత్సరం ఆయన నాతో మాట్లాడిందే లేదు. కానీ కూర్చున్నప్పుడు ఆయన ఏదో నాతో చెప్తున్నట్టు అనిపించేది, గురువుగారు ఇలాగే అంటున్నా అనుకుంటున్నా అనాలనుకుంటున్నారా అనేవారు కామ్గా. అలా ఒక టెలిపథిక్ పాత్వే ఆయనకి నాకు మధ్య ఏర్పడేలాగా ఆయన చేశారు. సో తర్వాత కూడా అంత, ఆయన బాడీ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఏం లేదు, నేను ఉన్నాను నీతో, మనం కలిసి ఎక్కడెక్కడో జనం అందరు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రపంచం అంతటా వెతికి వెతికి మన విద్య నేర్పేద్దాం, ఇలా నన్ను ఏడవనివ్వలేదండి, కంటి చుక్క పెట్టనివ్వలేదు. సో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన లేరు అనే భావం నాకు లేదు. ఇక్కడ కూడా నువ్వు ఒంటరిగా తక్కువ మందితో ఎలా ఉంటావని అడుగుతారు అందరూ. ఆయన ఉన్న గురువులు ఉన్నారు ఇక్కడ, వేదాద్రి ఉన్నారు, ఆయన ఉన్నారు, సాయి ఉన్నారు, సిద్ధులు ఉన్నారు, ఇంకేంటి భయం మనకి.